హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ ఫ్యాషన్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అనే ఆప్షన్ మీద ఇక్కడ కావాల్సిన మెటీరియల్ ఏంటనేది పెట్టాను వర్క్కి. సింపుల్ బుట్టా డిజైన్తో ఈజీ మిర్రర్ వర్క్ చూపిస్తాను. ఫస్ట్ అయితే క్లాత్కు ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని మనం డిజైన్ ఎక్కడైతే అనుకున్నామో చూసుకుని అక్కడ మిర్రర్ని స్టిక్ చేసుకోవాలి గ్లూ పెట్టుకుని. నెక్స్ట్ విచ్చి దారాన్ని నీడిలోకి ఎక్కించుకోవాలి. దీనికి 6 వరుసలు ఉంటుంది. 6 వరుసల నుంచి 3 వరుసలు విడగొట్టుకుని నీడిలోకి ఎక్కించుకోవాలి. నీడిలోకి 3 వరుసలు ఎక్కించుకున్నట్లయితే 6 వరుసలు అవుతుంది కదా, 3 వరుసల దగ్గర మాత్రమే 3 వేసుకోవాలి. మిర్రర్ కొంచెం ఆరిన తర్వాత దీని మీద నుంచి కట్లు వేసుకుందాము. నిలువుగా 2 లైన్లు వేసుకుని తర్వాత అడ్డంగా 2 లైన్లు వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి కట్లు. చిన్న చిన్న బుటీస్తోనే మిర్రర్ బాక్స్ చాలా డిజైన్స్ పెట్టాను. ముందు వీడియోస్ చూడండి, బిగినర్స్కి చాలా యూజ్ అవుతాయి ఈ వీడియోస్. ఇలా కట్లు వేసుకుంటాం అయితే అయిపోయింది. ఇప్పుడు వెనక వైపుకి తిప్పుకొని ముడి వేసుకోవాలి. ముడి ఎలా వేసుకోవాలన్నది చూడండి. ముడి వేసేసుకున్న తర్వాత దారం ఏమి కట్ చేయని అవసరం లేదు. మళ్ళీ పైకి తీసుకుని ఈ కట్లలోంచి ఫిల్ చేసుకుంటూ వద్దాము. ముందుగా కట్లలోంచి తీసుకుని తర్వాత కొంచెం క్లాత్ తీసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ కట్లలోంచి తీసుకోవాలి. ఇలా ఒక అల్లికలాగా వస్తుంది. ఈ ఫ్రేమ్ మరీ లావుగా ఏమీ రాదు, ఎందుకంటే దారం తక్కువగానే తీసుకున్నాం కదా, అంటే 3 వరుసల దారమే తీసుకున్నాం కాబట్టి సన్నగానే వస్తుంది. దగ్గరికి లాక్కుంటూ వేసుకోండి, సన్నగా వస్తుంది. ఈ చివర కార్నర్ దగ్గరకు వచ్చేసరికి చూడండి, అటు ఇటు వేసుకోవాలి. మిడిల్లో వేసుకోకూడదు, వేసుకున్నట్లయితే మిర్రర్ బయటికి కనిపించేస్తూ ఉంటుంది. అటువైపు వేసిన తర్వాత ఇటువైపు నుంచి చూడండి, కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకోవాలి. గ్యాప్ అంటే ఎక్కువ కాదు, కార్నర్లో మాత్రమే ఇవ్వాలి. ఇదిగోండి చివరికి వచ్చేసాం కదా. మళ్ళీ ఇలా వచ్చిన తర్వాత ఇటువైపు వేసుకున్న విధంగానే వేసుకోవాలి. మళ్ళీ ఇటు సైడ్కి వచ్చేసేయాలి చూడండి. మిర్రర్ ఎండింగ్ వచ్చేసరికి చాలామందికి అర్థమవుదు. ఇలా చివరికి వచ్చేసిన తర్వాత మనం స్టార్టింగ్ దగ్గర మిర్రర్ స్టార్ట్ చేస్తాం కదా, అక్కడ నుంచి మళ్ళీ ఫస్ట్ లైన్కి వచ్చేసేయాలి. ఈ చివరికి వచ్చిన తర్వాత మనం మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత ఈ చివరిని కిందకి ఎండ్ చేసేయాలి. చూడండి మిర్రర్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ నుంచి డిజైన్ డ్రా చేస్తున్నాను వైట్ పెన్సిల్ యూజ్ చేసి గ్లాస్ మార్కర్తో. ఈ లైన్ కుట్టుకోవడానికి సిల్క్ దారం తీసుకోవాలి. 2 వరుసలు నీడిలోకి ఎక్కించుకోవాలి. 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా, 2 వరుసల దగ్గర మాత్రమే 3 వేసుకుని ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసుకుందాము. గొలుసు కుట్టుతో లైన్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలానే పక్క లైన్ కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ గోల్డ్ కలర్ జ్యువెలరీ రింగ్స్ తీసుకుని వీటిని స్టిచ్ చేసుకుందాము. ఇక్కడ చూడండి వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోండి. ఇవి కొంచెం ఆరిపోయిన తర్వాత ఈ రింగ్స్లో నుంచి థ్రెడ్ వర్క్ చేసుకుందాము. దీనికోసం ఇచ్చి దారాన్ని నీడిల్లోకి ఎక్కించుకోవాలి. 6 వరుసలు అలానే ఎక్కించేసుకోవాలి. దీంట్లో నుంచి ముడి కుట్టు వేసుకుందాము. ఇలానే పక్కన కూడా చేసుకుని ఇలా కంప్లీట్ చేసుకున్న బ్లౌజ్ డిజైన్ హ్యాండ్స్. వీడియోలో కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.